ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవెల్నరెడ్డి. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి టీఎస్ ఎంసెట్ 2021కి సంబంధించి సెకండ్ ఫేజ్ అండ్ దాంతోపాటు ఫైనల్ ఫేజ్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే కూడా ఫైనల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మీరు క్లారిటీగా అయితే చూడండి, ఫైనల్ ఫేజ్ స్పెషల్ రౌండ్ అండ్ స్పాట్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ అని మనకి నోటిఫికేషన్ అయితే కూడా వాళ్ళు ఈరోజే మనకి ఇప్పుడే రిలీజ్ చేయడం అయితే కూడా జరిగింది. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అన్నట్టు. సో ఆల్రెడీ ఈ సెకండ్ లేదా ఫైనల్ ఫేజ్కి ఎవరు ఎలిజిబుల్ అనే డౌట్స్కి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ చేశాను, ఒకసారి కింద డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి. చాలా వరకు ఇంకా ఈ సెకండ్ ఫేజ్కి మేము ఎలిజిబుల్లో కాదా అనే డౌట్ అయితే చాలా వరకు స్టూడెంట్స్కి అయితే ఉంది. సో ఇంకా ఇంపార్టెంట్ డేట్స్లోకి వచ్చినట్టయితే, సో ఇక్కడైతే చూడొచ్చు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి లాస్ట్ డేట్ ఆఫ్ క్యాన్సిలేషన్ వచ్చేపాటికి మనకి నవంబర్ 5th వరకు, అంటే ఈ మంత్ 5th వరకు టైం అయితే ఉంది ఫస్ట్ ఫేజ్కి సంబంధించి మీ యొక్క సీట్స్ అయితే క్యాన్సిల్ చేసుకోవడానికి. అండ్ ఫర్దర్గా మనకి ఇంకా ఈ ఫైనల్ ఫేజ్ అయితే కూడా 6th నవంబర్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఈ ఫీ పేమెంట్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇదంతా అయితే కూడా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో చేసుకోలేదో ఇవన్నీ స్టెప్స్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫీ పేమెంట్ ఇదంతా ఎవరైతే కంప్లీట్ చేసేసుకున్నారో మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే కూడా పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ అయితే కూడా మనకి టోటల్గా 6th నుండే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు ఆప్షన్స్ అయితే కూడా ఎనేబుల్ అయితే చేస్తారు. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అవ్వలేదో, సో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కూడా ఫైనల్ ఫేజ్ది 8th లోపల మీరు 8th మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది, ఓన్లీ 1 డే మాత్రమే. నెక్స్ట్ ఇంకా అందరూ వెబ్ ఆప్షన్స్ అయితే కూడా 6, 7, 8, 9 ఈ 4 డేస్ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మనకి ఆప్షన్స్ అని అయితే కూడా 9th అయితే ఫ్రీజ్ అయిపోతాయి. ఫర్దర్గా మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే కూడా నవంబర్ 12th అయితే సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేస్తారు. వన్స్ సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ చేసిన తర్వాత మీరు మీ యొక్క సీట్ అనేది అయితే కూడా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కన్ఫర్మేషన్ అయితే కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఇక్కడైతే చూడొచ్చు 12th నుండి 15th వరకు కూడా, సో ఈ ఏదైతే ఈ కాలేజ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది, సారీ ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్దర్గా ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో మీకు కాలేజ్ రిపోర్టింగ్ అయితే కూడా 12th నుండి 16th వరకు కాలేజ్ రిపోర్టింగ్ అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఎవరికైతే ఈ సెకండ్ లేదా ఫైనల్ ఫేజ్లో సీట్ వచ్చిందో దానికి క్యాన్సిలేషన్కి సంబంధించి లాస్ట్ డేట్ చూస్తే 18th మళ్ళీ మనకి టైం అయితే ఇచ్చారన్నమాట. సో అంటే మీకు ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీట్ ఎవరైనా క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే 18th మీరు క్యాన్సిలేషన్ అయితే చేసుకోవచ్చు. ఫర్దర్గా నెక్స్ట్ ఇంకా మనకి స్పెషల్ రౌండ్ అయితే కూడా 20 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఫైనల్ ఫేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఈ స్పెషల్ రౌండ్ గురించి అయితే కూడా డిస్కస్ చేద్దాం. తర్వాత మనకి స్పాట్ అడ్మిషన్స్ అయితే కూడా నోటిఫికేషన్స్ అయితే కూడా 25th నవంబర్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనం తర్వాత అయితే కూడా డిస్కస్ చేద్దాం. సో ఎవరైతే సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే కూడా మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్లో అయితే షేర్ చేసి, సో మీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, సో మెయిన్గా వీటికి సంబంధించి ఒక వీడియో అయితే కూడా చేస్తాను. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో, సో ఫ్రెండ్స్ మెయిన్గా మీకు సీట్ రావాలనుకుంటే మీ యొక్క లాస్ట్ ఇయర్కి సంబంధించి ర్యాంక్స్ కంపేర్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. సో వీడియోలో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్ గ్రూప్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.